హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో స్పెషల్. బయట బాగా వర్షం పడుతున్నప్పుడు మనకి వేడివేడి టీ తాగాలనిపిస్తుంది కదా, ఆ వేడివేడి టీ నార్మల్ టీలా కాకుండా ఎంతో చిక్కగా మనకు జలుబు దగ్గు ఉన్నా కూడా ఈ విధంగా చేసుకొని తాగటం వలన ఎంతో రిలీఫ్గా ఉంటుంది. ఈ టీ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. స్టవ్ మీద టీ గిన్నె పెట్టి ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. గిన్నెలో టీ గ్లాస్ నీళ్లు పోసి చిన్న స్పూన్ అయితే స్పూన్నర టీ పొడి, పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ టీ పొడి వేసి స్టవ్ సిమ్లో పెట్టేసి టీ పొడి మరిగేలోపు చిన్న అల్లం ముక్కని శుభ్రంగా కడిగేసి పై తోలు తీయకుండా తోలుతో పాటు చిన్న రోట్లో దంచేసి టీ నీళ్లు మరుగుతున్నప్పుడు రెండు యాలుక్కాయలు దంచేసి అల్లం ముక్క కూడా దంచేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి కొన్ని సెకండ్స్ మరగనిచ్చి బాగా దీంట్లో మీ ఇంట్లో మిల్క్ పౌడర్ ఉంటే గనక మిల్క్ పౌడర్ ఒక స్పూన్ వేయండి. మిల్క్ పౌడర్ వేయటం వల్ల టీ చాలా చిక్కగా రుచిగా నోటికి కమ్మగా ఉంటుందన్నమాట. మిల్క్ పౌడర్ వేశాక స్పూన్తో బాగా కలిసేలాగా ఇలా తిప్పేసి ఇది మరిగేటప్పుడు దీంట్లో ఒక స్పూన్నర బెల్లం పౌడర్ వేసుకోండి. చెక్క బెల్లం అయితే పాలు ఇరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. బెల్లం పౌడర్ వేసేసుకొని బెల్లం కరిగిన తర్వాత దీంట్లో రెండు టీ గ్లాసుల పాలు పోసుకోవాలి. ఏ టీ గ్లాస్తో వాటర్ పోసామో అదే టీ గ్లాస్తో రెండు టీ గ్లాసుల పాలు పోసేయండి. పచ్చిపాలు పోస్తే టీ చాలా చిక్కగా ఉంటాయి. చాలామంది కాసి చల్లార్చిన పాలు పోస్తారు కదా, దానికన్నా ఇవి బాగుంటాయి అన్నమాట. దీంట్లో ఒక 7-8 తులసి ఆకులు వేసి స్టవ్ మంటని సిమ్లో హైలో పెడతా టీ మరగనివ్వండి. ఈ విధంగా 2 నిమిషాలు మరగబెడితే టీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అల్లం రసము తులసి రసము అన్నీ టీలోకి బాగా ఇంకిపోయి టీ తాగుతుంటే ఎంతో రుచిగా మన దగ్గుగా కఫంగా ఉన్నా కూడా రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న టీ మరిగేటప్పుడు మన ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. టీ వాసన అంతా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. టీ తయారు చేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక స్పూన్ మిల్క్ పౌడర్ వేశాను కదా, అది మీ ఇంట్లో ఉంటే వేసుకోండి. మిల్క్ పౌడర్ లేని వాళ్ళు మిల్క్ పౌడర్ లేకుండా కూడా మామూలుగా మిగతా అన్నీ వేసుకొని టీ పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. టీ వడపోసుకున్న తర్వాత కొన్ని తులసి ఆకులు వేసుకొని టీ తాగండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.